నల్గొండ మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్మన్ మందడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు తమ ప్రాంత సమస్యలపై ప్రశ్నించారు. दयचे बुक् या बुक अंदर कोई
తెలుగు వర్షన్ కాదు ఇంగ్లీష్ వర్షన్ ఒకసారి చూడండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్ని అనేక అడ్రస్ చేస్తాం ఒక్క లేదు రైట్ బుక్స్ ఇస్తాం సార్ అది నా బాధ్యత అందరికి పంపిస్తారు. అయితే యాప్ లో ఏముందంటే ఛార్జింగ్ ఐటమ్స్ అని 5 ఐటమ్స్ ఉన్నాయి సార్ దయచేసి ఇది ఒకటి వినండి. ఈ ఛార్జింగ్ ఐటమ్ లో జీతాలు కానీ ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ వాటర్ బిల్స్ కానీ లోన్స్ కానీ హరితహారం కానీ ఈ 5 ఐటమ్స్ ఖచ్చితంగా చేయాలి. ఇది చట్టబద్ధంగా చట్టంలో పొందుపరచడం జరిగింది. ఇవి చేయగా మిగిలిన పైసలు ఉంటేనే అభివృద్ధి చేయాలి, లేకపోతే అభివృద్ధి చేయవలసిన అవసరం లేదు. అంటే ఈ 5 చేయకుండా ఏమి చేయడానికి లేదు అని చట్టంలో ఉంది. మీరు అయితే నిధులు ఉంటే చేసుకోవచ్చు, అక్కడ నిధులు జీతాలకి లేని పరిస్థితి. సో ఒకసారి అందుకే నేనేమంటున్నా చట్టాన్ని చదివి మనం అర్థం చేసుకుని ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పనులు పెట్టుకుని ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తున్నా. ఇకపోతే టెండర్లు పెట్టేది వాళ్ళు, పనులు చేసేది మేమా? టెండర్ మేము పెట్టలేదు కాబట్టి అది నాణ్యత లేదని ఒకరు, టెండర్ పెట్టినోళ్ళకి ఏదో అదో ఏదో ఉంది అని అపోహలు అభిప్రాయాలు ఉన్నట్టు నాకు గౌరవ కౌన్సిలర్ మాటలు బట్టి అర్థమైంది. టెండర్ పెట్టడానికి ఎస్ఐలకు ప్రయోజనం లేదు, డిఆర్ఏఈ టెక్నికల్ పర్సన్ మాత్రమే టెండర్ పెడతారు. వాళ్ళని సపోర్ట్ చేయరు, వాళ్ళ జాబ్స్ అంటూ వాళ్ళు టెండర్ పెట్టే అక్కడ ఎలిజిబిలిటీ లేదు. వాళ్ళకు ఒక పని ఉంటుంది మాట్లాడారు. నమస్కారం, నేను మీ 2వ సమావేశం అటెండ్ అయ్యాను, మీలో సభ్యుని. మీ చర్చాశాలను చూసుకుంటే మారవలసిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవంగా ఎజెండాలోనే మార్పు రావాలి. ఎజెండా ఖర్చుల్ని లెటర్ రూపంలో ఇచ్చే వరకు 28 ఖర్చులు ఉన్నాయి కదా, సరే పేజీలో ఇస్తే అయిపోతుంది, ఫలాన్ని ఖర్చు ఇస్తాను ఫలాన్ని ఖర్చు ఇస్తాను, ఈ 28 చదువుకునే అవసరం లేదు. మనకు వచ్చే ఆదాయం ఎంత, మున్సిపాలిటీకి ఖర్చులు ఎంత అవుతున్నాయి, ఎందులో పొదుపు చేయొచ్చు, ఏం చేయాలి, అదనంగా ఏం తెలుసుకోవాలి ప్రభుత్వం నుంచి, ఇది ఆలోచన చేయకపోతే ఈ పట్టణాల కమిటీ నిజంగా పనిచేసేది కాదు. ఏదో పైకి పనిచేస్తుంది అనిపిస్తుంది తప్ప నాకు ఇలా ఏం చేసే తగ్గింది అనిపిస్తుంది. పోయినసారి వచ్చి చూస్తున్నా, ఈసారి వచ్చి చూస్తున్నా. ఇప్పుడు ఒక కౌన్సిలర్ నాకు కొనకపోయించానని చెప్పి కమిషనర్ గారిని అడుగుతున్నారు, అది లేదని కమిషనర్ గారు చెప్తున్నారు. అది లేకపోతే నిజంగా చట్టంలో ఏమైనా మార్పు చేయాలని చెప్పి, ఎందుకంటే కొత్తగా ఇప్పుడు 7 గ్రామాలు వచ్చినాయి, అక్కడ మొత్తం సిమెంట్ రోడ్లు వేయాలంటే ఇంకో 15 పడుతుంది. సిమెంట్ రోడ్ వేసినందుకు వచ్చి పడ్డప్పుడు గుంటలు అయితే గుంటలో మొరం పోయిపోతే ఆ చట్ట మార్పు అవసరం చెప్పండి. చట్టంలో నేను మాట్లాడాను, వాస్తవం ఈ చట్టమే చేసినప్పుడు చెప్పిన శాసనమండలిలో ఈ చట్టం పురపాలక సంఘాల యొక్క హక్కుల్ని కారణాస్తుంది, వాటిని దిగదాల్సిందని చెప్పిన స్వతంత్ర తగ్గుతుందని చెప్పాను. మీరు అందరు కూర్చొని అందరూ పరిశీలించండి, ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఇందులో మాకు నచ్చుందా లేదా. ఒక చట్టం ప్రకారము ఒక పట్టణ కౌన్సిల్ ఈ కౌన్సిల్ మొత్తం అనుకోని చైర్మన్ గారు చైర్మన్ గారు అందరూ కలిసి నేను ఎట్లా పనిచేస్తే బాగుంటుంది అనేది నిర్ణయానికి రావాలి. ఇక రెండవది, ఇప్పుడు 90% వడ్డీ రావా చేస్తుంది కాబట్టి 10% ఉంది కాబట్టి కట్టించేయాలని కట్టియాలి, కట్టేది ఒకటే చెప్పండి. అంటే కాస్త ఉన్నోళ్ళగా కట్టేది లేనట్టు యాక్షన్ చేసినా కూడా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కొద్దిగా ఉంటాయి కదా, వాళ్ళ నుంచి పేమెంట్స్ వచ్చినట్టు చూడండి. ఏమైనా అంతా చదువుకున్న వాళ్ళు వచ్చింది కానీ చదువుకున్నట్టు మాత్రం చేసేదారు మీరేమని అనుకోండి. ఎందుకంటే ఎజెండా చదవండి, మీకున్న ఏదో ఆదాయం చదవండి, ఖర్చులు ఏదో చెప్పండి, అవసరమైన తీర్మానాలు మార్పు చేసుకోండి. ఆ పద్ధతిలో మున్సిపల్ కౌన్సిల్ పనిచేస్తే అధికారులు కూడా పనిచేయాల్సి వస్తుంది. గౌరవ